వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి ఉన్న ఇష్యూస్ అన్నీ సాల్వ్ చేయాలి. దీనికి ఇలాగ అందరం కలిసి పనిచేస్తే ఇట్ విల్ బికమ్ ఏ స్ట్రాంగర్ ఫోర్స్ అండ్ బెటర్ రిజల్ట్ వస్తుందని నేను నమ్మి నేను ఆయన ప్యానెల్లో జాయిన్ అయ్యా. అవును, జీవిత గారు వర్సెస్ బండ్ల గణేష్ అయిపోయింది. అదే నానా అంటే మేబీ నేను ఐఎమ్ సో లక్కీ. ఒకళ్ళు 24 గంటలు నా గురించే స్మరించుకొని నా గురించే ధ్యానించుకొని తినేటప్పుడు పడుకునేటప్పుడు నా గురించే ఆలోచిస్తున్నారంటే నేను ఆయనకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను, బండ్ల గణేష్ గారికి. ఇంకా ఆయన మాట్లాడే దేనికి కూడా నేను సమాధానం ఇవ్వడం టైం వేస్ట్ అని నేను అనుకుంటున్నాను. బేసికల్గా తను మంచి చేయాలనుకుంటే చెయ్యొచ్చు, నేను అదే ఉద్దేశంతో వచ్చా. ఇంకా అల్టిమేట్గా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు, నేను గెలుస్తాను నేను చెప్పలేను. ఎందుకంటే ఆయన చెప్పిన ఆయనకున్నంత కాన్ఫిడెన్స్ అయితే నాకు లేదు. నేను నా మెంబర్స్ని రిక్వెస్ట్ చేసుకుంటా, నా మెంబర్స్ నన్ను నమ్మితే నాకు ఓట్ చేస్తారు. వాళ్ళు ఓట్ చేసి నన్ను గెలిపిస్తే నేను వాళ్ళకి ఏం చేయగలగను చేస్తాను. నేను బండ్ల గణేష్ గారు అంత స్ట్రాంగ్ పర్సన్ని కాదు ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేసేసి నేను గెలుస్తానని చెప్పడానికి. సో ఆయన నన్ను ఇంకా మోర్ పాపులర్ చేస్తున్నారేమో. ఆయన మాట్లాడుతున్నప్పుడు నా మెంబర్స్ ఇంకా తెలుసు కదా ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడు ఆవిడ కదా ఇలా చేసింది అని అనుకుంటారు కదా. నేను చెప్పకుండానే నాకు ప్రాపగాండ జరుగుతుంది కదా, నేను చెప్పకుండా నా క్యాంపెయిన్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేనండి, అదే ఎఫ్ఎన్సీసీకి ఆయన అటెండ్ అయ్యారు సార్. పర్లే అండి, ఎఫ్ఎన్సీసీలో ఓన్లీ మీడియా ఉండింది, వాళ్ళ టీమే ఉంది కదా, దానికి ఆయన అది కూడా చెప్తారు. ఇప్పుడు మెంబర్స్ని కూడా పిలిచాము కదా అంటారు. ఇప్పుడు కోవిడ్ రూల్స్ పాటిస్తూ మనం పెళ్ళిళ్ళు జరుపుకుంటున్నాం, పండగలు జరుపుకుంటున్నాం, ఫంక్షన్స్ చేసుకుంటున్నాం. ప్రతి అంటే ఎన్నాళ్ళు ఇంట్లో ఉండిపోతాం. ఇప్పుడు ప్రజలలో ఒక అవేర్నెస్ వచ్చింది కోవిడ్ అంటే ఏంటి, వ్యాక్సినేషన్స్ అయ్యాయి. ఒకవేళ కోవిడ్కి ఎఫెక్ట్ అయినా ఇప్పుడు ఏ విధంగా ప్రజలు కోలుకుంటున్నారు, మెడికల్ ఫెసిలిటీస్ ఇంక్రీజ్ అయ్యాయి. ఇప్పుడు గవర్నమెంట్స్ కొన్ని, ఇప్పుడు గవర్నమెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కొన్ని రూల్స్ కొన్ని రెగ్యులేషన్స్ పెట్టాయి, దాని ప్రకారం అందరం కలుస్తున్నాము పనులు చేసుకుంటున్నాము, ఇళ్లలోనే ఎవరు కూర్చోవటం లేదు. అలాంటి పరిస్థితుల్లోనే ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఏమి వేల కొలది జనాలు వచ్చేయలేదు, తొక్కిసలాటలు జరిగిపోలేదు, కోవిడ్ ప్రోటోకాల్ ఫాలో చేయకుండా లేరు, ప్లస్ అందరూ వ్యాక్సినేటెడ్ ఉన్నారు. ఇలాగ బేసిక్ కేర్ ఎవరు ఏం తీసుకోవాలో అది తీసుకొని చేస్తున్నాం. ఇది చాలా చైల్డిష్గా, చాలా చిన్నపిల్లల తరహాగా ఉంది ఆయన వాట్సాప్ పెట్టింది. అంటే ఇళ్లల్లోనే ఇప్పుడు కూర్చుంటున్నారా, అందరు ఇళ్లల్లో కూర్చుంటే తలుపులు కొట్టి మనం బయటకు లాక్కొచ్చి మీటింగ్ పెడితే ఆ వాట్సాప్ ఆ మెసేజ్లో ఒక మీనింగ్ ఉంటుంది. సో అదేంటున్నా కదా, ఆయన చేసి ఏ పని గురించైనా మనం మాట్లాడడం మన టైం వేస్ట్.